హై ఆల్ సో ఇప్పుడు ఇప్పుడు దాకా కనుక ఈ వీడియోకి లేకపోతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మెయిన్ ఏడబ్ల్యుఎస్కి సంబంధించిన అని చెప్తాను అండ్ ఆల్ ది లేటెస్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన యాంగ్యులర్ నోడ్ రియాక్ట్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా ఇంకా ఏడబ్ల్యూఎస్ మీద మెయిన్ కవర్ చేస్తున్నాను ఎక్కువ కవర్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఏడబ్ల్యూఎస్ వీడియోస్ వేరే ప్రీవియస్ ఏడబ్ల్యూఎస్ కంటైనర్ సర్వీసెస్ మీద అసలు ఏడి ఏడబ్ల్యూఎస్ ఎస్ త్రీ మీద స్టోరేజ్ మీద ఆల్రెడీ నేను వీడియోస్ చేసి ఉన్నాను మీరు కావాల్సినప్పుడు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక వీడియోస్ మీరు ఆల్రెడీ రిఫర్ చేయండి సో ఇప్పుడు నేను నెక్స్ట్ సెట్లో కూడా కవర్ చేస్తున్నాను మిగతా వేరే ఏ ఉన్నాయో కూడా సో నేను ఇప్పటిదాకా ఆల్రెడీ కవర్ చేసిన ఏంటంటే ఎస్ త్రీ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ గురించి ఆ తర్వాత ఎస్ త్రీ వర్షనింగ్ గురించి రిప్లికేషన్ గురించి ఎస్ త్రీ సెలెక్ట్ గురించి అండ్ ఎస్ త్రీ బ్యాచ్ ఆపరేషన్స్ అండ్ ఈసీ టు ఈసీ టు హైబర్నేషన్ పబ్లిక్కి పబ్లిక్ ప్రైవేట్కి ఇంకా ఈసీ టు ఇన్సిడెన్స్ టైప్స్ ఇవన్నీ ఆల్రెడీ కవర్ చేసి ఉన్నాం సో ఆ వీడియో లింక్ నేను కింద యూట్యూబ్లో డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో నేను ఇంక్లూడ్ చేస్తాను సో మీకు కావాల్సినప్పుడు ఎప్పుడైనా కిందకెళ్ళి మీరు క్లిక్ చేస్తే కనుక మొత్తం ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కవర్ చేశాను ఇప్పుడు ఇంకొద్ది డీటెయిల్గా కంటైనర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో కంటైనర్ సర్వీసెస్ ఏంటి సో ఫస్ట్ కంటైనర్ సర్వీసెస్ అమెజాన్ కంటైనర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో కంటైనర్ సర్వీసెస్ దాన్ని మనం ఏసీఎస్ అని కూడా అంటాము సో మెయిన్ ఏంటంటే దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో సర్వీసెస్ కొంచెం మీకు అర్థం కావాలి అసలు మైక్రో సర్వీసెస్ అంటే ఏంటంటే ఒక బిగ్ అప్లికేషన్ ఉంటే కనుక దాన్ని మనం బ్రేక్ చేస్తాం చిన్న చిన్న పీసెస్కి ఎందుకు చేస్తామంటే డిప్లాయ్మెంట్స్ ఈజీగా ఉంటాయి ఇంకా క్విక్ టు మార్కెట్ అని ఉంటారు ఎందుకంటే కొంతమంది క్లయింట్స్కి త్వరగా కావాలి సో కొన్ని కొన్ని సెగ్మెంట్స్ కింద మనం డివైడ్ చేస్తే కనుక సో మార్కెట్కి స్పీడ్గా మనం కోడ్ పుష్ చేయచ్చు ఇంకా వేరే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఏంటంటే ఏదన్నా కోడ్ చేంజ్ కావాలన్నా సో ఆ పర్టికులర్ సెగ్మెంట్కి వెళ్ళి ఆ కోడ్ చేంజ్ చేస్తాము సో మొత్తం ప్రాజెక్ట్ మొత్తం అప్లికేషన్ అంతా చేంజ్ చేయం సో దాని గురించి మనం ఏడబ్ల్యూఎస్ మెయిన్ వెళ్తాం ఏడబ్యులుఎస్లో మైక్రో సర్వీసెస్ వాడతాం కాబట్టి మైక్రో సర్సెస్కి వెళ్తాము సో చాలా చాలా డిఫరెంట్ స్ప్లిట్ చేసుకోవచ్చు సో అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి డిప్లాయ్మెంట్ చేయాలన్నా కోడ్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా తర్వాత తర్వాత సో కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది సో ఆ డిఫికల్టీ ఆ కష్టాన్ని అధిగమించడానికి ఈ మైక్రోసర్వీసెస్ వాడతారు ఈ మెక్సస్ అనేవి ప్రస్తుతం ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్లో చాలా ఫేవరబుల్గా ఉంది ఎందుకంటే ఏ ఏడబ్ల్యూఎస్ అయినా సరే ఇంకా అజూర్ అయినా సరే ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ అన్నిటికీ మైక్రోసర్వసెస్ వాడతారు జావా నోడ్ ఇంకా వేరే వేరే టెక్నాలజీస్ తోటి మైక్రోసర్ఫీసెస్ డెవలప్ చేయొచ్చు ఈ మెక్సెస్ వాడటానికి వాళ్ళ మెయిన్ యూజెస్ ఇవి ఎగ్జాంపుల్స్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటాం ఇంకా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉందనుకోండి అప్లికేషన్లో ఆర్డర్స్ చాలా పెద్ద అప్లికేషన్ ఉన్నప్పుడు షిప్పింగ్ సర్వీస్ వేరే మోడ్యూల్ ఉంటుంది ఇన్వెంటరీ సర్వీస్ ఒక మాడ్యూల్ ఉంటుంది ఆర్డర్ సర్వీస్ ఒక మాడ్యూల్ ఉంటుంది ఇంకా ఆర్డర్ యూఐ సో ఈ మొత్తం ఈ చాలా మోడ్యూల్స్ అనేవి ఒక పెద్ద అప్లికేషన్కి ఉంటాయి ఈ మాడ్యూల్స్ అన్నీ సపరేట్ మైక్రో సర్వీసెస్ కింద స్ప్లిట్ చేస్తే కనుక అది చాలా బెనిఫిట్ ఉంటుంది చాలా హెల్ప్ ఉంటుంది సో అందుకని చెప్పి మనం మెయిన్ ఈ కంటైనర్ సర్వీసెస్కి ఈ మైక్రోసర్వీస్ వాడతాము సో ఇవన్నీ సపరేట్ సపరేట్ పెట్టినప్పుడు ఈ సపరేట్గా డిప్లాయ్మెంట్ చేయొచ్చు క్విక్ డిప్లాయ్మెంట్ ఉంటుంది స్పీడ్గా మార్కెట్కి వెళ్తుంది దాని ద్వారా క్లైంట్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి తన వెంటనే అవుట్ అవుట్పుట్ చూడగలడు అసలు ఏం జరుగుతుందో గ్రోత్ ఫేస్ బై ఫేస్ ఎవ్రీ క్వార్టర్ కొన్ని కొన్ని మైక్రో ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి రిలీజెస్ అన్నీ దానికి చాలా ఈజీగా ఉంటుంది సో అందుకని చెప్పి మనం మైక్రో ఎక్కువ వెళ్తాము సో ఈచ్ మైక్రో సర్వీస్ చాలా ఇండిపెండెంట్గా రన్ అవుతుంది ఓకే ఇండిపెండెంట్గా రన్ అవుతుంది ఇంకా సర్వీసెస్ క్యారెక్టర్స్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా మెయిన్ సర్వీస్ డీసెంట్రలైజ్ చేస్తాము కపుల్ చేస్తుంది సో హార్డ్ టైట్ కప్లింగ్ కాకుండా లూజ్ కప్లింగ్ ఉంటుంది మైక్రో సర్వీసెస్కి సో అందుకని వన్ ఆఫ్ ది మెయిన్ ఆప్షన్ మనం మైక్రోసాఫెస్ అందుకే వెళ్తాము ఇంకా డీసెంట్రలైజ్ ఎందుకంటే ఒకే చోట మొత్తం అన్ని అప్లికేషన్స్ అంతా ఫైల్స్ అన్నీ ఒకే చోట లేకుండా సో కావాల్సిన కామన్ ఫైల్స్ అన్నీ కాకుండా డిసెంట్రలైజ్ చేసి ఒక్క మైక్రో సర్వీసెస్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సో ఇది మైక్రోసాస్ గురించి ఈ మైక్రో సర్వీసెస్ గురించి నేను డిస్క్రైబ్ ఎందుకు చేశానంటే ఈ కంటైనర్స్లో మనం మైక్రోసాస్ వాడతాం అసలు కంటైనర్స్ అంటే ఏంటి అసలు ఏడబ్ల్యుఎస్ కంటైనర్స్ అంటే ఏంటి ఏడబ్ల్యూఎస్ కంటైనర్స్ ఎందుకు వాడతారు ఓకే సో ఏడబ్లుఎస్ కంటైనర్స్ ఎందుకు వాడతారంటే స్పీడ్ చాలా స్పీడ్గా డిప్లాయ్మెంట్ చేయడానికి ఏడబస్ కంటైనర్స్ వాడతారు అండ్ చాలా ఎఫిషియెంట్గా దానివల్ల చాలా ఎఫిషియన్సీ చాలా పెరుగుతుంది చాలా అవుట్కమ్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది దానివల్ల మనం కంటైనర్స్ అనేది వాడతాము ఇంకా ఏంటంటే డెడికేటెడ్ హార్డ్వేర్ దానికి అవసరం లేదు ఓకే దానికి డెడికేటెడ్గా సిస్టమ్ పెట్టి దానికో డెడికేటెడ్గా కంటైనర్స్ పెట్టి కాకుండా ఒకే కంటే ఒకే ఒక ఒక సిస్టంలోనే మనం కావాల్సిన అన్ని డాకర్ అని ఉంటుంది డాకర్ గురించి తర్వాత చెప్తాను సో ఈ డాగర్లా కాక సో ఒక చోట పెట్టుకుని మనం చేసుకోవచ్చు ప్యాకేజింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఏంటంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో చాలా అతి కష్టంగా మేనేజ్మెంట్ చేయటం అలాంటివి ఉండవు సో ఎందుకంటే ఈజీగా మనం ఏ సర్వీస్ డౌన్ ఉందో ఇంటు కంటైనర్స్లో ఏమి కరెక్ట్గా లొకేషన్లో ఏం ఫైల్స్ ఉన్నాయి సో ఇటువంటివన్నీ మనం డైరెక్ట్గా మనం చూసుకుంటాక మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది డిప్లాయ్మెంట్స్ కూడా తక్కువ రిస్క్ ఉంటుంది అంత రిస్కీ కాదు లెస్ క్రిస్కీ అనమాట సో ఎందుకంటే సపరేట్ సపరేట్ కంటైనర్స్ ఉంటాయి కాబట్టి ఆ కంటైనర్స్లో మనం కోడ్ డిప్లాయ్ చేసుకుంటాం కాబట్టి సో దా దానివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇంకో ఇంకోటి ఏంటంటే కంటైనర్స్కి రన్ టైం ఉంటుంది కంటైన్స్ రన్ టైం సమ్ కోడ్ డిపెండెన్సెస్ ఉంటాయి ఓకే కోడ్ డిపెండెన్సెస్ ఇంకా కాన్ఫిగరేషన్ కాన్ఫిగరేషన్ చేంజెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కంటైనర్స్లో సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చెప్తానంటే డాకర్ గురించి సో ఈ డాకర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఓకే ఈ డాకర్లో రన్ టైం ఇంజిన్ ఉంటుంది ఓకే డిపెండెన్సెస్ ఉంటాయి కోడ్ ఉంటుంది ఓకే సేమ్ వే యువర్క్ సేమ్ వే ఇన్ ఆల్ ఎండ్స్ అనమాట మొత్తం అన్ని సేమ్ వేలో ప్రతి ప్రతి డాకర్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా డాకర్ ఇమేజ్ ఉంటుంది ఓకే ఈ డాకర్ ఇమేజ్ వల్ల ఏంటంటే రీడ్ ఓన్లీ ఇమేజ్ ఏంటంటే టెంప్లెట్లు లాంచ్ చేయడానికి ఓకే కంటైనర్స్ వాడటానికి ఈ రీడ్ ఓన్లీ ఇమేజ్ పెట్టుకుని మనం కోడ్ మనం కష్టంగా కస్టమ్ కోడ్ యాడ్ యాడ్ కస్టమ్ కోడ్ మనం మనం చేంజెస్ చేసి కోడ్ని మనం ఎస్టోచినా మనం మార్చుకుని ఇంప్లిమెంట్ చేసేలాగా ఈ డాకర్ ఇమేజ్ ఉంటుంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డాకర్ ఇమేజెస్లో మనం డిప్లాయ్మెంట్స్ చేసుకుంటాము సో ఆ రకమైన బెనిఫి ఆ రకమైన బెనిఫిట్స్ అనేవి దీనికి ఉంటాయి డాకర్లో ఇంకా ఏంటంటే మెయిన్ చాలామంది డాకర్ అంటే వర్చువల్ మెషిన్ అనుకుంటారు అసలు డాకర్కి వర్చువల్ మెషిన్కి డిఫరెన్స్ ఏంటి ఓకే ఈ వర్చువల్ మెషిన్ ఏంటంటే చాలా హార్డ్ హార్డ్ ఉంటుంది హార్డర్ ఉంటుంది ఇంకా స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ స్టోర్ చేసుకునేలాగా ఈ వర్చువల్ మెషిన్ ఉంటుంది ఇంకా ఏంటంటే డాకర్ అనుకోండి డాకర్లో చాలా డిఫరెంట్ మల్టిపుల్ కంటైనర్స్ చాలా మల్టిపుల్ కంటైనర్స్ వాడతాము యాప్స్ ఉంటాయి ఇంకా లైబ్రరీస్ ఉంటాయి ఇంకా ఈ డాకర్లో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి వర్షనింగ్ కూడా చాలా ఈజీగా అంటే వర్షనింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ముందు ఒక కోడ్ ఉంది తర్వాత మళ్ళీ దాని అప్గ్రేడ్ ఉంది ఆ తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ ఉంది సో ఈ రకమైన వర్షన్ అప్గ్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది దానికి వర్షన్ నెంబర్స్ కూడా ఇస్తూ ఉంటాము సో ఆ రకంగా డిఫరెంట్ వర్షన్స్లో మనం రన్ చేసుకోవాలంటే సింప్లిఫై చేసుకోవాలంటే మేనేజ్మెంట్ని ఈ డాకర్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బెనిఫిషియల్ ఉంటుంది అండ్ డాకర్లో ఓన్ ఓఎస్ వాడచ్చు సో కానీ వర్చువల్ మెషిన్లో వాయిస్ అనేది చాలా అందులో కూడా చాలా తక్కువ లిమిటేషన్స్ ఉంటాయి డిసడ్వాంటేజ్ అంటే కొన్ని కొన్ని వాడాలి అలాంటి ఒక పరిధి ఉంటుంది ఆ లిమిట్ ఉంటుంది అలా కాకుండా ఈ డాకర్లో అయితే కనుక ఆపరేటింగ్ సిస్టంలో కూడా మనం చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది వాడటానికి సో ఈ రకమైన బెనిఫిట్స్ ఉండటం వల్ల ఈ డాకర్ అనేది ఎక్కువ ప్రసిద్ధి చెందుతుంది ఓకే సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోబో సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ నేను వీడియోలో ఏం చెప్తానంటే క్లౌడ్ నేటివ్ క్లౌడ్ నేటివ్ ఇలా వాడతాము అసలు కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి అసలు కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి దాన్ని ఇలా చేస్తారు దాని బెనిఫిట్స్ ఏంటి చెప్తాను ఓకే సో థ్యాంక్ యూ